హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఇవాళ మనము ఫుల్ మఖానా అండ్ గ్రీన్ పీస్ కాంబినేషన్లో బెస్ట్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ చేసుకొని మనం ఒక 1 కప్ ఫుల్ మఖానాని లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే జరగాలి. వీటిని తామర గింజలు అని కూడా అంటారు. వీటిని తినడం వల్ల మన గుండె జబ్బులు అలాగే కొన్ని రకాల క్యాన్సర్ని దరికి చేరకుండా చేస్తుంది. ఇందులో ఉన్న పీచు పదార్థం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డెలివరీ అయిన వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా ఎర్రగా పండిన 3 మీడియం సైజు నాటు టమాటాలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని యాడ్ చేసుకొని టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇందులోని 1 ఇలాచీ, 4 లేదా 5 లవంగాలను యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 లేదా 2 ఇలాచీని యాడ్ చేసుకోండి. నేనైతే 1 వేసాను. అండ్ ముందుగా మిక్సీ పట్ట పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పూర్తిగా పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా మొత్తం చక్కగా వేగి ఆయిల్ బాగా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 250 ml వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోనే 1 కప్ పచ్చి బఠానీని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి బఠానీ పూర్తిగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. ఈ పచ్చి బఠానీ ఉడికేలోపు మనం ఇందులోకి మనకు కర్రీ మరింత చిక్కగా రుచిగా రావడం కోసం ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాలను 1 అరగంట పాటు ముందుగానే నానబెట్టించుకున్నానండి. ఇలా నానబెట్టడం వల్ల మనకు గసగసాలు అనేవి ఫైన్గా పేస్ట్ అవుతాయి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ 1 కప్పు కొబ్బరి, అలాగే 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు కాజు లాగా నేను ఎప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఈ పౌడర్ లేదు అనుకుంటే కొద్దిగా కాజు, కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా నువ్వులను యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. మనకిక్కడ పచ్చి బఠానీ పూర్తిగా ఉడికిందండి. సో ఇలా బఠానీ బాగా ఉడికిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా కాజు గసగసాలు, ఇవి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. సో ఇలా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న తామర గింజల్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద తామర గింజలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు తామర గింజలు కూడా పూర్తిగా ఉడికాయండి. మనకు గ్రేవీ థిక్నెస్ కూడా ఈ విధంగా ఉంది. తామర గింజలు ఉడికిన తర్వాత కొద్దిగా చిన్నగా అనిపిస్తాయి. సో మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద కర్రీ మొత్తం చిక్కబడేంత వరకు ఉడికించండి. మీకు చిక్కగా కావాలి అనుకుంటే పూర్తిగా చిక్కబడేంత వరకు ఉడికించండి. లేదు మాకు కొద్దిగా గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా ముందే స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ పూర్తిగా చిక్కబడేంత వరకు ఉడికించానండి. ఇలా కర్రీలో ఆయిల్ బాగా సపరేట్ అవుతుందంటే మనం చేసిన కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చిక్కటి గ్రేవీతో కమ్మని రుచితో ఉండే ఈ ఫుల్ మఖానా గ్రీన్ పీస్ కాంబినేషన్లో మసాలా కర్రీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ వేడి వేడిగా ఉన్నప్పుడు నాన్స్లోకి కానీ, రోటీస్లోకి కానీ, కలర్ రైస్లోకి కానీ అద్దరిపోతుంది. సో లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై అండి.